ओम नम शिवाय श्रीमात्रे नमः मित्रुलकु श्री अभिलाषुलकु अलागे नन्नु इंतगा आदरिस्तुन्न यूट्यूब प्रेक्षकुलंदरिकी कूडा पेरु पेरु धन्यवादालु मित्रुलारा मी अंदरिकी परादेवत एल्लवेळला मीतो उंडि मी मनोवांछ नेरवेर्चालनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु ई रोज मनं मंगलवारं नाडु ई दैविक नंबर्नि मी मनसुलो तलुचुकुंटे मी मनसुलो उन्न ए कोरिकैना अंटे मीरु एदि कोरुकुंटे अदि जरुगुतुंदि आश्चर्य అనిపించవచ్చు एंजल नंबर्स की आसक्ति उ दैवक नंबर आ शक्ति मन परिपूर्ण नमक विश्वास तो चुड़ खचिता फलता नमक लेकिन विश्वास लेकिन प्रयत्न चे फलता एंकंटे प्राकृतिक शक्ति मन पाकि मन चुटू उ वातावरणा दाने शक्ति मन पाली अंत मुझे मन की नमक उन इपड़ उपाय మీ మనసులో ఏది కోరుకుంటే అది జరుగుతుంది అంటే మీకు ఇల్లు కావాలి కారు కావాలి స్థలాలు బంగారం ఉద్యోగం ఇలా మీరు ఏదైనా సరే ఏదైనా కోరుకోవచ్చు అది లభించడానికి మార్గాలు తెలుస్తాయి అలాగే మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు అలాగే మీలో మానసికంగా అంటే చాలా మందికి ఏంటంటే తెలివితేటలు ఉంటాయి చదువు ఉంటుంది అయినప్పటికీ కూడా మానసికంగా ధైర్యంగా ఉండరు అలా ఉన్న వారు ఎవరైతే ఉంటారో ఈ నంబర్ ని చేయటం వల్ల ప్రాక్టీస్ చేయటం వల్ల ఖచ్చితంగా వారికి మానసిక స్థైర్యం పెరుగుతుంది అలాగే మీ మీద మీకు నమ్మకం కలుగుతుంది మీరు ఏ పని చేసినా విజయం లభిస్తుంది మీ ప్రతి కోరిక నెరవేరే మార్గాలు మీకు ప్రకృతి నుంచి మీకు తెలుస్తాయి అలాగే నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యలు ఈ సమస్య ఆ సమస్యని కాదు ఎటువంటి సమస్య అయినా సరే మీరు ఆ సమస్య నుండి బయటపడతారు ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలసరి సమయంలో కూడా నిర్భయంగా చేయవచ్చు ఈ ఉపాయాన్ని మంగళవారం నాడు మొదలుపెట్టాలి మంగళవారం ఉదయం స్నానం చేసిన తర్వాత అలాగే రాత్రి మీరు పడుకునే ముందు ఈ నంబర్ ని మీరు తలుచుకోవాలి మీరు ఉదయం స్నానం చేసిన తర్వాత ఈ నంబర్ ని 2 నిమిషాలు అంటే కంపల్సరీగా 2 నిమిషాలు మనసు తలుచుకోండి మళ్ళీ రాత్రి పడుకునే ముందు తలుచుకోండి రోజు 2 సార్లు ఈ నంబర్ తలుచుకోవడం వల్ల అంటే అది కూడా ఉదయము రాత్రి మరి రాత్రి పూట స్నానం చేయాలి అనుమానం వస్తుంది రాత్రి పూట స్నానం చేయాల్సిన అవసరం లేదు గుర్తుంచుకోండి రాత్రిపూట మీరు కాళ్ళు చేతులు ముఖం కొరకు చేయవచ్చు ఈ నంబర్ ని తలుచుకునే ముందు మాత్రం గుర్తుంచుకోండి మీ మనసులో ఉన్న కోరికలు సమస్యలు చెప్పుకోండి మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరాలని మీరు ఏది కోరుకుంటున్నా ఆ కోరిక లేదా సమస్య త్వరగా తీరాలని అంటే బయటపడాలని కోరుకోండి ఈ ఉపాయాన్ని మంగళవారం నుండి మొదలుపెట్టి వరుసగా 21 రోజులు చేయాలి 21 డేస్ కంపల్సరీ చేయాలి మీరు ఈ ఉపాయాన్ని మరి 21 డేస్ చేసిన తర్వాత ఎన్నిసార్లైనా చేయవచ్చు అంటే నెవర్ ఎండ్ అలాగే ఈ ఉపాయాన్ని మీరు ఆడవారైన మగవారైన జాతి మతం కులం లాంటిది ఏమీ లేదు నిర్భయంగా చేయండి నెంబర్ మీకు చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే 10 మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు అది చూడండి చాలకపోతే వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ఇచ్చాను కొత్త ఛానల్ లింక్స్ ఇచ్చాను దాంట్లో కూడా వీడియోలు షేర్ చేస్తూ ఉన్నాను ఫేస్బుక్ లింక్ ఇచ్చాను దాంట్లో కూడా వీడియోలు షేర్ చేస్తూ ఉన్నాను కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి అలాగే ఫేస్బుక్కి మీరు ఫ్రెండ్కి పంపించండి నేను ప్రతి వీడియో మీకు ఒకవేళ దీంట్లో నోటిఫికేషన్ రాకపోతే ఫేస్బుక్లో షేర్ చేస్తూ ఉంటాను ఎందుకంటే ప్రతిదీ కూడా రోజు 4 నుంచి 5 వీడియోలు చేస్తూ ఉంటాను 3 4 5 వీడియోలు అలా ఉంటాయి ప్రతి వీడియో కూడా మీకు పాత వీడియోలు కూడా షేర్ చేస్తూ ఉంటాను కాబట్టి మీరు రిక్వెస్ట్ పంపించండి మీ అందరికీ కూడా వీడియోలు నేను ఫార్వర్డ్ చేస్తూ ఉంటాను ఈ నంబర్ వచ్చేసి 7 5 2 6 మరొకసారి చెప్తాను 7 5 2 6 ఈ నంబర్ని మీరు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత 2 నిమిషాలు సాయంత్రం మీరు స్నానం చేసిన చేయకపోయినా ముఖం కాల్చలు కడుక్కొని 2 నిమిషాలు మీరు మనసులో తలుచుకుంటూ ఉంటే తలుచుకునే ముందు కంపల్సరీగా
మీ కోరికలు సమస్యలు చెప్పుకున్న మాత్రమే చేయాలి. అలా మామూలుగా 7, 5, 2, 6 ఇలా చేయమాకండి. మీ కోరికలు చక్కగా సమస్యలను చెప్పుకొని ఏం కావాలో కోరుకొని చేయండి. 7526 ఇంగ్లీష్లో చేయవచ్చు, తమిళ్లో చేయవచ్చు, మీకు వచ్చిన భాషలో చేయవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఈ నెంబర్ని మాత్రం 2 నిమిషాలు ఖచ్చితంగా 2 నిమిషాలు తలుచుకోండి. 7526 7526 ఇంగ్లీష్లో అయితే 7526 అలా కోరిక చెప్పుకున్న తర్వాత చేయండి. మీకు ఏదైతే మనసులో బలంగా సంకల్పం ఉంటుందో ఆ సంకల్పం 100కు 100% మీకు నెరవేరే మార్గాలు తెలుస్తాయి. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. ఒక మిత్రులరా, ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.